ఏంట్రా మంచి హుషారుగా పాట పాడుతున్నట్టున్నావు? అంటే ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు స్వల్పం ఉండదని పెద్దలు చెప్పారు కదండి. మీ పెద్దలు చెప్పారండి? నువ్వు చెప్పిన సమాధానం నాకు సంతృప్తిగా లేదు గానీ ఏం చేస్తున్నావు? అదే ఇల్లు తుడుస్తున్నానండి. తినడానికి ఏం చేస్తున్నావు? ఈ పూట తినడానికి టిఫిన్ ఏం చేయమంటారండి? గారాలు పోతున్నావు ఏంటి? గారాలు మాని గారెలు చేయి. దీని దెబ్బకి తలనొప్పి వచ్చేస్తుందండి బాబు. కొబ్బరి నూనె ఏం చేస్తున్నావు తినటానికి? మీ అమ్మాయి గారు గారెలు చేయమన్నారు. నేనేం చేయమంటాను తెలుసా? అది సిల్లులు పెట్టి ఈ తల్లి కూతుర్లు ఇద్దరు గారెలు వడలు రోజు తిని తిని బర్రెల్లో పలిచిపోతున్నారండి. ఎరా పండగ బట్టలు కావాలన్నట్టు కదా? అవునండి. ఇదిగో నా పాత బ్యాండ్ ఉన్నది తీసుకో. వెళ్ళి ఓ రెండు ఎక్కలు కుట్టించుకో. వెనకాల తిరిగిపోయింది. ఆయన నీ సైజుకి రెండింటి మూడు వస్తాయి. పర్లేదురా చిప్పు కుట్టేస్తాడు. గుడ్డాను మిగిలిన దానికి షర్ట్ కుట్టించుకో. షర్ట్ కుట్టించుకో. బాబు గారు నన్ను ఇంట్లో పని అని అనుకుంటున్నారు కదండి మీరు? కాదండి, ఈ ఇంటికి అల్లుండి. ఎస్, ఇందాక ఫస్ట్ వచ్చింది గారెలు తింటానంది బర్రి పిల్ల మా ఆవిడ. ఆ తర్వాత వచ్చింది వడలు తింటానంది ఖడ్గమృగం మా అత్తగారు. తర్వాత వచ్చారు ధర్మప్రభులు తిరిగిపోయిన ప్యాంటు ముష్టేశారు మా మామగారండి. అసలు నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఒకే ఒక్కరు. ఇతను వీసాలు రద్దు చేసి అమెరికా వాళ్ళందరికీ దేవుడైపోయాడు, నాకు మొగుడైపోయాడు. ఆ దెబ్బకి ఇంటర్లు కాస్త పను అని అయిపోయాను ఇక్కడ. అబ్బకా నువ్వేదో అందంగా ఉన్నావని నిన్ను పెళ్లి చేసుకోవాలా, అమెరికాలో సెటిల్ అవుతావు, నేను కూడా అమెరికాలో సెటిల్ అవుదామని నిన్ను చేసుకున్నా. అమెరికా వెళ్తావు ఏదో పడిసేస్తావని 50 లక్షలు ఇచ్చి చేసుకున్నావు. వెళ్ళింది లేదు, పడిసింది లేదు. అమెరికా వెళ్తేనే అల్లుడు, లేకపోతే పనుడే. ఇన్నావా బాబాయ్, నీ కళ్ళు చల్లు పడ్డాయి కదా, ఒక వీసా ఇవ్వచ్చు కదా బాబాయ్. నువ్వు ఇదిగా లంగాకి బొందెక్కిచ్చాయి. ఇంటల్లుడికి చెప్పాల్సిన పనేనా ఇవి? మీసం ఉన్న మగోడిని. మీసం ఉంది, వీసా లేదుగా. బొందెక్కిచ్చు. దీన్ని బొంద అంటారండి. దీన్ని అర్థంగా కడితే 4 లారీలు ఒకేసారి లాక్కునేళ్ళు వచ్చండి. దీన్ని బొంద అంటారంట. దాన్ని లంగా అంటారండి. అర్థంగా చింపితే 4 పెళ్లి పందులు వేసుకోవచ్చు దాంతో. చూస్తున్నావా ఎంతకాలం మాటలు వినబడుతున్నాయా? ఎప్పుడు నాకు వీసా ఇప్పిస్తావు బాబాయ్? చెప్పు బాబాయ్, నువ్వు నాకు వీసా ఇప్పిస్తావని ప్రతి బుధవారం ఉపవాసం ఉన్నానుగా, ఒక్క వీసా ఇప్పింది బాబాయ్. రే జాకెట్ కుక్ చూడిపోయింది కుట్టు. దీని జాకెట్ అంటారండి, గంగిరెద్దుల మీద వేసే బొంతలా ఉందండి ఇది. గట్టిగా మాట్లాడితే గంగిరెద్దు కూడా ఒప్పుకోదు. బాబాయ్ ఉన్నావా? నీ కళ్ళు చల్లబడ్డాయా బాబాయ్? ఈ చేతులతోటి కంప్యూటర్ కీబోర్డులు మౌసులు పట్టుకోవచ్చు. అలాంటి చేతులతోటి లంగాలు బొందులు జాకెట్లు పట్టుకుంటున్నారు బాబాయ్. నా వీసా నాకు ఇచ్చే బాబాయ్. రే హుక్స్ కుట్టావా? లేదు, ముందు తొడవడం అయిపోయాక తర్వాత హుక్స్ కుట్టమంటే. హుక్స్ కుట్టమంటే ముందు తొడుస్తున్నావా? ఇదేంటి ఏం ఫోన్ చేస్తున్నాడు? గా మీ బాబు ఫోన్ చేస్తున్నాడు. నేను రమ్మన్నానా? అంటే పిలిచేవేమో. నువ్వు మాట్లాడే వరకు నోరు మూసుకునుండు. మామయ్య గారు. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను మామయ్య గారు. మా వాడు ఏం చేస్తున్నాడు? వర్క్ ఫ్రమ్ హోమ్ మామయ్య గారు. ఓహో, ఏదో వాడికి ఒకసారి ఫోన్ ఇయమ్మా. అయ్యో, ఒక చేత్తో కీబోర్డు ఇంకో చేత్తో మౌస్ పట్టుకొని చాలా బిజీగా ఉన్నారు. పర్లేదులేమ్మా, నేను పక్కనే ఉన్నాను, 2 నిమిషాలు ఇంటికి వచ్చేస్తా. పక్కనే ఉన్నారా? మీ బాబు వస్తున్నాడంట. ఏమైందమ్మా? వీడి బాబు వచ్చి వస్తున్నాడు. కోటేసుకో. గారాలు పోయేవనుకో, రాత్రి పెట్టేసి అద్దన్నం కట్ చేసేస్తాను. ఏటనుకున్నావా? ఆహా చూసారా బాబు గారు, భార్య కాళ్ళు ఉత్తుతుంది, మామ భుజాలు ఉత్తుతున్నాడు. ఇలా ఒత్తిళ్లు కనుక ఉంటే లైఫ్ లో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా గానీ ఈజీగా పరాయించవచ్చు బాబు గారు. అసలు నిజం తెలిస్తే నువ్వు ఒత్తిడికి గురైపోతావు నాన్న.
అన్నయ్య గారు ఏమైనా తీసుకుంటారా? ఈ ఆనందకరమైన దృశ్యాన్ని చూసిన తర్వాత నేను ఏమి తినలేను, నాకేమి వద్దు. మీరు కాఫీ అన్న తీసుకోవాల్సిందే. ఏమండి అంతేగా? సరే ఒక కాఫీ తీసుకురా. అదేంటి అంటే? ఆయన చేతితో మీకు ప్రేమగా కాఫీ తెచ్చిద్దామని. రాఘవ నువ్వు అదే ప్రేమరా, మారలేదు. అరే సిటీలో పని ఉండి వచ్చాను, మరి పని చూసుకొని సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవాలి. వస్తానే. వచ్చు నువ్వు ఇలాగొచ్చి అలాగెళ్ళిపోతే ఏంటన్నా, ఈ రోజు నువ్వు మా ఇంట్లో భోంచేసి వెళ్ళాల్సిందే. వేడి వేడి అన్నం మీద మొత్తం పప్పు నెయ్యి ఆవకాయ గడ్డ పరిగేసుకుని మన ఇద్దరం తిందాం నాన్న. ఇక్కడే కూర్చొని తింటే ఆయనకి ఊర్లో బోల్డ్ పనులు ఉంటాయి. మీరు వెళ్ళిరండి మావయ్య గారు. సర్లే గాని మర్చిపోయాను, ఇదిగో ఒత్త ఉత్తి చేతులు దోపుకొచ్చాను. ఈ రెండు వేలు తీసుకో నాన్న. ఒక్క రెండు వేలు ఇప్పించవా? ఊరుకోరా, అమ్మాయికి నీకు ఇచ్చినట్టు కాదా ఏంది? దేవుడా నువ్వు ఉన్నావు, నా కొడుకు రాజాలో బతుకుతున్నాడు ఇక్కడ. చూసావా బాబాయ్, వీళ్ళందరూ ఎంత ఎక్కేస్తున్నారో చూసావా బాబాయ్, ఏం తప్పు చేశాను బాబాయ్, నాకు ఇచ్చే బాబాయ్. బాబాయ్ తరి నానా తని తందన నానా, తరి నానా తరి నానా తని తందన నానా. కిట్టు స్టార్టింగ్ లో రత్తాలు రత్తాలని పాటేస్తే ఎందుకు అనుకున్నా, రక్తాలు కారేలా కొట్టుకుంటానా బాబు గారు. అరే మామా, మనకి గుడ్ న్యూస్, అమెరికా వాళ్ళు 10,000 వీసాలు శాంక్షన్ చేశారట. నిజమా? ఇప్పుడు మనం కలిసిన నీకు పార్టీ ఇస్తాను, వెళ్ళిపోయి వస్తాను. ఇప్పుడు ఉంటది బాబాయ్, నువ్వు ఉన్నావు. వసాయ్ ఏంట్రా, ఆ కట్గం మృగాన్ని కూడా బయటికి రమ్మ. ఆయన పిలువ ధర్మ ప్రభుని. అరే తురి అన్న వింట్రా. అరే తురి అనిపితలు రాసుకుని ఏంటే? ఏమంటే గారెలు తింటావా నువ్వు? నేను మీ భార్యని. అప్పో అప్పో జెర్సీ బరిలో ఉన్నావు, దీని బొంత అంటారు ఎవరన్నా? ఈ రోజు నుంచి నాకు వీసా వచ్చింది. ఇందాల సుందర మనోహర దృశ్య ఘట్టాన్ని ఇంకొకసారి చూపించండి. చాలు, నేను ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి వీసా తీసుకుని వస్తాను. ఇన్నాళ్ళు వచ్చాడు ఒక యదవ, యూట్యూబ్ లో ఏదో ఫేక్ న్యూస్ చూసి చెప్పాడంట నాకు. బాబు గారు ఎంత జరిగాక ఇంట్లో ఉండలేదు సార్, నన్ను తీసుకెళ్ళిపోండి సార్, మీతో తీసుకెళ్ళిపోండి. నువ్వు చెప్పండి, చెప్పగానే నువ్వు నా కార్యక్రమం ఇంటికి వెళ్ళిపోతావు. మా ఇంటికి ఎత్తుకో, అక్కడికి వచ్చినా కూడా వచ్చి తీసుకెళ్ళిపోతారు సార్ వాళ్ళు. నేను కుక్కలు పెడతా సార్ ఇంటికి వెళ్ళి బట్టలు తెచ్చుకోబో. ఏరా వీసా వచ్చిందా? ఉత్తుదామా పట్టించుకోదు. అవునా, మనకి వీసాలు ఉన్నాయి. వీసా ఏది? లేదు అత్తమ్మ, ఊరుకో. నాకు ఇందాక తొడపాస పెట్టావు, ఊరుకో. వీసా రాకుండా